హలో గైస్, బిగ్ బాస్ ఇది పేరుకు తగ్గట్టు ఒక పెద్ద బొక్కలో షో. రియాలిటీ షో అనే పేరుతో రియల్ గా ప్రజలకు టార్చర్ చూపిస్తున్నారు. ఆ బిగ్ బాస్ షోని చూసే ఆడియన్స్ ఎంత మంచోళ్ళు కాకపోతే వీడిని విన్నర్ చేయడం ఏంటి? రే, అసలు అక్కడ ఏం జరుగుతుందిరా? అది బిగ్ బాస్ షో అనుకుంటున్నారా లేదా మసాజ్ పార్లర్ అనుకుంటున్నారా? ఒక్కొక్కరు క్యూలు కట్టి మరి ఒకటి తర్వాత ఒకటి వెళ్ళి హగ్ చేసుకుంటున్నారు. ఓకే, అయినా ఆర్జీవీ స్కూల్ నుంచి వచ్చింది కదా, ఆ మాత్రం ఉంటదిలేండి. అంటే ప్రతి సీజన్ కి ఆర్జీవీ రికమెండేషన్ కోటాలో ఒక లేడీ కంటెస్టెంట్ వస్తుంది. సో ఈ సంవత్సరం మన సోనియా గారు వచ్చారు. Your wife delivered a healthy baby boy. పాపం కొడుకు పుట్టాడని ఆనందపడాలో లేదా ఎలిమినేట్ అయిపోయా అని బాధపడాలో తెలియని సిచ్యువేషన్ లో ఉన్నాడు. ప్రతి సీజన్ ఒక అన్ఫెయిర్ ఎలిమినేషన్ జరుగుతుంది కదా, సో ఈ సీజన్ మన శేఖర్ బాసాని సెట్ చేశారు. నాకు తెలిసి కొడుకు పుట్టాడు కదా, దగ్గరుండి కేర్ తీసుకోవాలని ఎలిమినేట్ చేస్తున్నారేమో. What a vision. What a thought. జనరల్లీ లాస్ట్ సీజన్ వరకు కంటెస్టెంట్ని కొంచెం గొప్ప తెలిసిన వాళ్ళని పెట్టారు, కానీ ఈ సీజన్ మాత్రం ఒక నలుగురు ఐదుగురు తప్ప మిగిలిన వాళ్ళందరినీ ఏదో స్క్రాప్ ఏరుకొచ్చినట్టు ఏరుకొచ్చి పడేశారు. ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను, బికాస్ అయినా నీకేమన్నీ కోట్లు ఇచ్చారులే అమ్మా, లక్షలు ఇవ్వడమే బొక్క. ప్రపంచం చాలా అందంగా బయట ఉన్నప్పుడు వై డూ యూ వాంట్ టు స్టే ఇన్ సమ్ హౌస్ అండి? మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. మన ఇంట్లో మనం కూర్చుంటే వారానికి 4-5 లక్షలు డబ్బులు ఎవరిస్తారు? ఈ కంటెస్టెంట్స్ జర్నీ ఎలా ఉంటుంది అంటే 3 స్టేజెస్ లో ఉంటుంది. స్టేజ్ 1, బిగ్ బాస్ కి ముందు. బిగ్ బాస్ కి ముందు ప్రతి ఒక్కరు ఇదిగో ఇలా పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటారు. స్టేజ్ 2, బిగ్ బాస్ లో ఉన్నప్పుడు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వీళ్ళ కోసం ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్ వార్స్ జరుగుతాయి, ఒక ఆర్మీలే క్రియేట్ అయిపోతాయి. సార్ మీ అభిమాని సార్. స్టేజ్ 3, సీజన్ అయిపోయాక ఒక్కొక్క కంటెస్టెంట్ ఇన్నర్ ఫీలింగ్ మామూలుగా ఉండదు, ఒక రేంజ్ లో ఉంటది. హీరోలు అంటారు, హీరోయిన్లు అంటారు, పొలిటీషియన్స్ అంటారు, మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చాక అంత మామూలే. బిగ్ బాస్ పర్సన్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు. అండ్ అయినా ఎప్పుడో భూమి పుట్టక ముందు పుట్టినావు. నీ చిన్నప్పుడేమి ఈ షో లేదక్క, నువ్వు పెద్ద అయ్యాకే వచ్చింది. ఐ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ నేను ఎంకరేజ్ కూడా చేయను, నెవర్ రాసి పెట్టుకోండి, వెళ్తే నేను రిటర్న్ యూ కెన్ బ్లేమ్ మీ. అప్పుడేమో రాసి పెట్టుకోండి, బ్లేమ్ చేయండి అన్నావు, ఎందుకంటే నీకు బిగ్ బాస్ ఆఫర్ రాదని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు. కానీ ఆ బిగ్ బాస్ గడికి బ్రెయిన్ లో చిప్ దొబ్బి నీలాంటి వాళ్ళందరికీ ఈ సీజన్ అవకాశం ఇచ్చాడు. అందుకని చెప్పే వెళ్ళాను, నాకు తెలుసుంటే ప్రాంక నేనెందుకు చెప్పాల్సి వస్తుంది, మీ అందరితో నేనెందుకు చెడవాల్సి వస్తుంది. ఫస్ట్లీ ఈ సీజన్ కంటెస్టెంట్స్ లో హౌస్ లో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ శేఖర్ బాషాకి బాబు నువ్వు బిగ్ బాస్ కు సెలెక్ట్ అయ్యి ఏమైనా కొంచెం కంటెంట్ అవ్వడానికి ట్రై చేయరా అని ముందే చెప్పినట్టున్నారు. నీట్ గా ఒక 20-30 లవడాల జోకులు రాసుకొని వస్తాడు. 5 మంది భర్తలు ఉన్న ఇలా ఎవరు? ద్రౌపది. 6 మంది ఒకడు ఉన్నారు. చేపతి. చపాతి చేయబోతు. బాత్రూమ్ వ్యూ. అందరికి నచ్చే వ్యూ ఇదే. ఐ లవ్ యూ. కామెడీ చేయాలంటే జోకులు ఒకటే సరిపోదు భయ్యా, జోకులకి తగ్గట్టు టైమింగ్ కూడా ఉండాలి. టైమింగ్ లేకుండా జోక్స్ చేస్తే ఇదిగో ఇలాగే ప్రతి ఒక్కరు వచ్చి అంటారు. ఆనియన్ ఆపోజిట్ ఏంటి? అనుస్తాను. ఆనియన్ అనుస్తాను. ఇంకా అర్థం కాలేదు. ఆనియన్ ఆనిస్తాను. అబ్బబ్బబ్బా, ఆనియన్ ఆనిస్తా. అయ్యో అది మెడిటేషన్ చేస్తున్నట్టు లేదు, ముర్రా గేదె తిన్న ధరకు ఓనరిస్తున్నట్టుంది. మెడిటేషన్ అయినా యోగా అయినా ఎవరైనా మైండ్ రిలాక్సేషన్ కోసం చేస్తారు. మెడిటేషన్ టైంలో కానీ నీ పక్కన ఎవరైనా కూర్చుంటే ఉన్న మైండ్ కూడా షెడ్కి వెళ్ళిపోద్ది. బిగ్ బాస్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ఫన్, జాయ్, ఎంజాయ్మెంట్. పిక్నిక్ కాదు ఇది మనది. ఇది పిక్నిక్ కాదని నువ్వు ఆవిడికి చెప్పు, కానీ నువ్వేమో హౌస్ లో హనీమూన్ కి వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. మీరు ఇంత సాఫ్ట్ లోనే
సీరియల్ దాక్కుని ఉంటాను, ఏమడి నేస్తా. సార్ ఎవరు ఫ్యాన్ నువ్వు? నాకు నేనే ఫ్యాన్ సార్. టెంకానాయం వైఎస్ఆర్ ఫ్యాన్ సార్, నన్ను చూసి పార్టీ సింబల్ పెట్టారని చెప్పలేదు. నీకు నువ్వే ఫ్యాన్ కదన్నా, నీకు నువ్వే ఓటేసుకో. సార్ ఎవరు ఫ్యాన్ నువ్వు? నాకు నేనే ఫ్యాన్ సార్. విజ్ఞాన ప్రదర్శనలో డే వన్ నుంచి అందరి అటెన్షన్ గ్రాబ్ చేసి హౌస్ లో నేనే నెంబర్ వన్ స్క్రాబ్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. మణికంట ఎలా ఉన్నారు? మనోడు పల్లవ్ ప్రసాద్ టూలా ఉన్నాడే. ఓడ్రా, ఇది నేను బిగ్ బాస్. మీరు ఎక్కడున్నారో నేను ఎక్కడ చూసి మాట్లాడగలను నాకు తెలియట్లే. ఎక్కడో ఎందుకు చూస్తావు, కెమెరా వైపే చూసి మాట్లాడు. ఎద్దులా ఉన్నావు బ్రో, ఏడిస్తే అసహ్యంగా ఉంటది. ఒక అబ్బాయి ఏడిస్తే ఎంత దరిద్రంగా ఉంటదని మనోడు ఏడుపు చూసాక నాకు అర్థమైంది. నా భార్య నాకు కావాలి, నా అత్త మామల్ని దగ్గర నుంచి నాకు రెస్పెక్ట్ కావాలి, నా స్టెప్ ఫాదర్ నాకు మళ్ళీ కావాలి. నువ్వు వచ్చింది బిగ్ బాస్ షోకి రా బాబు, బతుకు జక్క బండి కాదు. వెరీ రొమాంటిక్ హీరో లాంటివి ఉన్నాడు. అంతే అంతే, మరి మనకి మామూలుగా ఉండదు. మనోడు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో ఎవరికీ తెలీదు. కాసేపు పాటలు పాడతాడు, మళ్ళీ నా పిల్ల నా పిల్ల అనుకుంటూ ఏడ్చేస్తాడు, మళ్ళీ బంధాలు బాధ్యతలు నాకు వద్దు అంటాడు. సోనియా రావమ్మ సోనియా, రషన్ మేనేజర్ నువ్వా కాదా చెప్పు. పూరణ జగత్ కారణ ఏంటి బాబన్నా, ఇంకోసారి శ్వేత ఋషభ వాహన పూల పాణి భుజగ భూషణ త్రిపుర నాశన తన. అన్ని సార్లు వద్దు వద్దు అన్నోడి దగ్గర ఎవరు మాత్రం ఉండడానికి ఇష్టపడతారు చెప్పండి. అర్థం చేసుకోండి. సరే అర్థం చేసుకుంటాం. నా పిల్ల నాకు కావాలండి, ఇక్కడ ఇంపార్టెంట్ అండి. నాకు మనుషులు కావాలి, నన్ను నా రెస్పెక్ట్ నాకు కావాలి. తనని హక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇది పూసుకొని వెళ్తాను నేను. బంధాలు వద్దంటున్నావు, మళ్ళీ హక్ చేసుకుంటా అంటున్నావు. నువ్వు ఏదో పెద్ద తేడా కేసులో ఉన్నావే. నేను పాటలు పాడతా. మీకు ముందు నిఖిల్ అంతగా నచ్చలేదు, ఇప్పుడు మీకు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది? నో కామెంట్స్. డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ. అసలు అందులో అడల్టరీ ఎక్కడ కనిపించింది రా బాబు? యువర్ అడల్టరేటెడ్ కామెడీ. ఆ ట్యాగ్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అన్నది నా ఫీలింగ్. ఆమె ఒక్కటే అరిస్తే ఎవరు అరవరు అనుకుంటుంది. ఆమెది ఒక పర్సనాలిటీ. అమ్మాయిల్ని ఏమైనా అనొచ్చు, కానీ అందం పర్సనాలిటీ కోసం మాట్లాడకూడదు. మాట్లాడితే ఇగో ఇలా ఏడిచేస్తారు. కాదు నేను ఏడుస్తా. పర్లేదు ఏడమ్మా, నిన్ను కూడా ఎవడొకటి హక్ చేసుకుంటాడు. హౌస్ లో చాలా మంది ఉన్నారు కదా. హౌస్ లో సోనియాని మిగిలిన అమ్మాయిల్ని ఓదార్చినట్ట మణికంట ఏడ్చినప్పుడు ఎందుకు ఓదార్చడో నాకు అర్థం కాదు. మనుషులు కావాలి, నా రెస్పెక్ట్ నాకు కావాలి. తీసుకో, ఎందుకు పద్ధతిగా వచ్చాడు? తీసుకోవచ్చా? నేను ఇస్తా అని చిన్నపిల్లలాగా స్కూల్లో తీసుకెళ్ళి పడేయాలి వీళ్ళందరినీ ఫస్ట్. వీళ్ళందరినీ కాదమ్మా, ముందు నిన్ను పడేయాలి స్కూల్లో. గవర్నమెంట్ స్పెల్లింగ్ అంత బాగా రాసో. స్కూల్లో తీసుకెళ్ళి పడేయాలి వీళ్ళందరినీ ఫస్ట్. ఓకే, ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం నాకు కొన్ని సజెషన్స్ కూడా కమెంట్స్లో ఇచ్చేయండి.